ఏమిటమ్మా, నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు? తాతయ్యా, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూమచ్ గా చెప్పావనుకున్నాను, కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్యా, వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాటర్ మెరకల్ దెద్ద తాతయ్యా, అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్న ఆయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్, అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమలు పంచి ప్రేమలు పొందే వ్యక్తి. నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు. అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు. మన నప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్యా, శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్, అంత బాగా చేసావు అన్నమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ఈ ప్రైజ్ ఇవ్వాలి కదా నాన్న. పోనీ ఇది ఇచ్చేద్దామా నాన్న? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నాన్న. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. అదే పదే నీవు సే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా, డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు, ఎప్పుడొస్తున్నాడు, ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది, అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది, మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని. అంతేగా? అవునండి, కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే అయినా వాడిని రానివ్వండి, ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్ మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్, ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే మీరు అదిగో మళ్ళీ మీరు అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు. మీరు చేసే పల్లవికి అనుపల్లవి అంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది, ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా, అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో, నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు. అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు. మరి మీ చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. సార్ ఏం పర్వాలేదు సురేఖ, పద. సారీగప సారీగప పాద పద సదాద పప, సారీగప సారీగప పాద పద సదాద పప, పద 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 సా పద గరి సా రి సరి ర ప మ గరి సా రి గ మ గ ప. రామ్మా రా రా, ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్యా, నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే, కట్టుకో. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లో దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. Thank you.
ఇందులో ఆ చిన్నాయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్, ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేదు. నేను అప్పుడెలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. తాతయ్య. అమ్మా, నువ్వు నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించాడు, గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీ మంచిది, అదే తీసుకొస్తాను. తేరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచింది ఆ డాడీ డాడీ తప్ప, చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో గాని అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్న తయారైంది. అవునన్నా, తొందరలోనే ముచ్చటగా మూడు మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. నమస్తే. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సీకేపీ. మా ఫాదర్ ఇల్లా పశుపతేశ్వర. తాతయ్య, షీఈస్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. చూసారా మా ఆయన ఎంత తొందర పడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, సాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. ఐ సీ. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఒక ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకి రావడమే. నో థాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకి వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశవాళి భోజనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరు వాళ్ళ కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ ఎ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ యు సే మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వస్తుంది. రామసరే, అలాగే అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది, నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిలా, ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి పడరు ఉందా? వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితే పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం తను మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలియదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు సాధస్థాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా, ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి కటాన్ని కట్టబెట్టాం మన గురించి. శ్రీమన్ మనోహర సురాగిణి దివ్య మూర్తే, గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే, సామాతి కుంత పరివేషిత శుభ్ర దీప్తే. మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంవితే, మంగళం మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే, రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరు ఈ ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను.
సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నా కావ యువధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుటు. షీజ్ మై సిస్టర్. దానికి ఈరాకే సాక్షి. చెప్పండి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకురా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా, వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగ గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క. మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి.